హాయ్ తెలుగుకు స్వాగతం. మనం ముందల వీడియోలో మన ఆలోచనలు ఎలా ఆలోచించాలి, పాజిటివ్ ఆలోచన ఏంటి, నెగిటివ్ ఆలోచనలు ఏంటి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం అసలుకి మన విధిరాతను మనం ఎలా రాసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో చూద్దాము. ఇప్పుడు చూస్తే కనుక మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం అనేటువంటి ఒక నాటిని ఉంది, సామెత ఉంది. ఇప్పుడు చూస్తే మనం అసలుకి ఒక మనం డెస్టినీ అనేది మన యొక్క తర్వాత అనేది మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ సింపుల్ సింపుల్ స్టెప్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వ్యూవర్స్, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ అయితే మనము దేని గురించి అయినా ఆలోచించాలనుకుంటే సంథింగ్ ఎగ్జాంపుల్ గా మెడిటేషన్ గురించి ఆలోచించాం. మనము మెడిటేషన్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు చూస్తే కనుక ఏకాగ్రత, ఆలోచనలు సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్. ఒక పని గురించి ఆలోచిస్తుంటే ఆ పని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టడం కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము అది దాని గురించి కనుక మనం ఆలోచిస్తూ ఉన్నామంటే కనుక ఆలోచన అనేది తర్వాత తర్వాత కార్యరూపం దాలుస్తూ ఉంటుంది అన్నమాట. ఆలోచన తర్వాత స్టెప్లో ఎలాగ మనకు తయారవుతుంది అంటే ఒక వర్క్ రూపంలోకి వచ్చేస్తూ ఉంటుంది. వర్క్ రూపంలోకి వచ్చేదానికి ముందర ఈ మధ్యలో ప్రొసీజర్ జరుగుతుంటుంది. ఇప్పుడు మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయినా, ఏకాగ్రత లేకపోయినా ఇమ్మీడియట్ గా మీకు చెప్పండి, ఒక నిమిషంలో 30 థాట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ లో మనకి ఆల్రెడీ మన యొక్క మైండ్ లో ఫీడ్ అయిపోయింది అన్నట్టు. అంటే మెడిటేషన్ చేయటం వల్ల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అది చేయటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మన పరిస్థితికి అది సూటబుల్ అవుతుంది. ఆలోచన అనేది ఇలాంటి ఆలోచన అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క ఆలోచన వచ్చినప్పుడు, ఈ 30 థాట్స్ లో ఈ ఆలోచించినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ మెడిటేషన్ గురించి వర్క్ జాయిన్ అవుతాం అన్నట్టు. అప్పుడు ఏమైందంటే థింకింగ్ ప్రాసెస్ అనేది వర్క్ ప్రాసెస్ లోకి చేంజ్ అయిపోయింది. ఇలా వర్క్ చేస్తా ఉన్నప్పుడు వర్క్ అనేది మనకి ఆల్రెడీ చేస్తా ఉన్నామంటే కనుక ఆ వర్క్ అనేది మనకు ఒక హ్యాబిట్ లాగా అవుతా ఉంటుంది. మెడిటేషన్ హ్యాబిట్ లాగా అలవాటు అయినప్పుడు ఆ యొక్క హ్యాబిట్ ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత, ఈ ఆలోచన సానుకూల ఆలోచన ఏమీ రావటం వల్ల మనకు క్యారెక్టర్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. క్యారెక్టర్ బిల్డప్ అవటం వల్ల మన యొక్క డెస్టినీ అనేది మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూస్తే కనుక చిన్న కోయిట్ అప్పుడు ఏమైందంటే థింకింగ్ ప్రాసెస్ ఇప్పుడు కనుక ఈ చూసినటువంటి ప్రొసీజర్ ద్వారా మనకు ఒకటి క్లియర్ గా అర్థమవుతున్నట్టు, మనం ఆలోచన కూడా అది కరెక్టా కాదని ఆలోచించి మరీ ఆలోచించాలన్నట్టు. ఈ విధంగా మనము ఈ యొక్క సింపుల్ సింపుల్ ప్రొసెస్ ద్వారా మనము థింకింగ్ చేసి మనం మన యొక్క డెస్టినీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మన డెస్టినీ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం దేన్నైతే నమ్ముతామో, దేన్నైతే థింకింగ్ చేసి నమ్ముతామో, అది వర్క్ లాగా, వర్క్ నుంచి హ్యాబిట్ లాగా, హ్యాబిట్ నుంచి క్యారెక్టర్ లాగా, తర్వాత డెస్టినీ లాగా తయారవుతుంది. మనం పాజిటివ్ థాట్స్ ని లైక్ ధ్యానం, యోగా ఇలాంటివి చేసుకుంటే కనుక మన యొక్క డెస్టినీ దగ్గర ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. అలాగే మనం నెగిటివ్ థాట్స్ కనుక మనం బిలీవ్ చేసి నమ్మితే కనుక మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. ఈ యొక్క సింపుల్ సింపుల్ ప్రొసెస్ ద్వారా మనము థింకింగ్ చేసి మనం మన యొక్క డెస్టినీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మన డెస్టినీ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం దేన్నైతే నమ్ముతామో, దేన్నైతే థింకింగ్ చేసి నమ్ముతామో, అది వర్క్ లాగా, వర్క్ నుంచి హ్యాబిట్ లాగా, హ్యాబిట్ నుంచి క్యారెక్టర్ లాగా, తర్వాత డెస్టినీ లాగా తయారవుతుంది అన్నట్టు. మనం పాజిటివ్ థాట్స్ని లైక్ ధ్యానం, యోగా ఇలాంటివి చేసుకుంటే కనుక మన యొక్క డెస్టినీ దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. అలాగే నెగిటివ్ థాట్స్ కనుక మనం బిలీవ్ చేసి నమ్మితే కనుక మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.